हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी अनुषानी इरोजु नेनु चूपिंचबोये स्नैक्स वच्चेसी पालकूर तो चेसिना पकोड़ी पकोड़ी एला प्रिपेर चेसुकोवालो आयिल अब्जर्व चेयकुंडा पिंडी एला कलुपुकोवालो चूद्दाम ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्स्क्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकान नि मात्रं क्लिक चेयडं मात्रं मर्चिपोकंडी नेनु पेट्टे नेक्स्ट वीडियोस अन्नी मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि मुंदुगा दीन्नि एला प्रिपेर चेसुकोवालो एमेम इंग्रीडियंट्स कावालो चूद्दाम पालकूरनी सन्नगा बागा कडिगि पेट्टुकोनी सन्नगा कट चेसुकोनी पेट्टुकोवाली अदि ओक कप्पु तीसुकुंदाम पालकूर ओक कप्पु सन्नग पिंडी ओक कप्पु बियं पिंडी हाफ कप्पु पच्चिमिर्चि मुक्कलु 3 स्पून्स साल्ट सरिपड़ा करिवेपाकु कोंचें जीलकर्र 1 स्पून सन्नगा कट चेसि पेट्टुकुन्ना ఆనియన్స్ ఒక కప్పు ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుందాం ఒక పెద్ద బౌల్ తీసుకొని ముందుగా పాలకూర వేసుకుందాం తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత జీలకర్ర తర్వాత ఆనియన్స్ వేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తర్వాత శనగ పిండి తర్వాత బియ్య పిండి ఇప్పుడు సరిపడా salt వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇది పాలకూర కదా ఫ్రెండ్స్ కొంచెం తక్కువ ఉప్పే వేసుకొని చూసుకోవాలి ఫస్టే పాలకూరలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపడా వేసుకుందాం తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసి కలుపుకుందాం పిండి అనేది గట్టిగా పొడిపొడిలాడుతూ కలుపుకోవాలి లేకపోతే ఆయిల్ అనేది పిలుస్తుంది ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో మసాలాలు కూడా వేసుకోవచ్చు అది వేరే ఐటమ్ అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పకోడీ లాగా వేసుకుందాం పాలకూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మనం ఇది పెట్టొచ్చు పిల్లలు పాలకూర తిననప్పుడు మనం పకోడీలు ఇష్టపడతారు కాబట్టి ఇలా పకోడీల లాగా ట్రై చేసి మనం పిల్లలకు ఇవ్వొచ్చు ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా ఎర్రగా కాల్చుకుందాం వేగాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం ఇది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం